ఎమ్మెల్యే లాస్తి నందిత చనిపోయే ముందు 6 గంటలు ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్ళింది? గుడికి వెళ్ళిందా? దర్గాకు వెళ్ళిందా? ప్రైవేట్ పార్టీకి వెళ్ళిందా? రాత్రి 10 గంటలకు గన్మెన్లు లేకుండా లాస్తే ఎక్కడికి వెళ్ళింది? తెల్లవారుజామున ఓఆర్ఆర్పై ఎందుకు వెళ్ళింది? క్లారిటీ లేకుండా వస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందో సీన్ టు సీన్ చూద్దాం. టాట్ మోర్, యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. లాస్తి నందిత కుటుంబ సభ్యులైన తల్లి, అక్క, అక్క కూతురు ముగ్గురు కలిసి కేపీహెచ్బీలోని ఓ రెస్టారెంట్కు డిన్నర్కు వెళ్దాం అనుకున్నారు. ఆ విషయాన్ని లాస్తికు చెప్పడంతో ఆమె ఫార్చునర్ కార్లో తన కుటుంబ సభ్యులను కేపీహెచ్బీలోని రెస్టారెంట్కు పంపించింది. అక్కడ వారు భోజనం చేశారు. సుమారు 10:30 గంటల సమయంలో అమీర్పేట్లో పని ఉందని గన్మెన్లకు చెప్పి వారిని ఇంటి వద్దే ఉంచి అక్కడి నుంచి పిఏ ఆకాష్తో కలిసి XL6 కారులో వెళ్ళింది లాస్యా. కుటుంబ సభ్యులను కలిసింది. ఫార్చునర్ కారు డ్రైవర్ కారులోనే రెస్ట్ తీసుకుంటూ ఉండగా లాస్యా, ఆమె తల్లి, అక్క, అక్క కూతురు, శ్లోక, పిఏ ఆకాష్ కలిసి XL6లో సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం 6 నుండి కోనాపూర్ వెళ్లే మార్గ మధ్యలో ఉన్న హజ్రత్ సూఫీ సయ్యద్ అబ్దుల్ జఫార్ అలీ దర్గాకు వెళ్లారు. అక్కడికి వెళ్లేసరికి సమయం 1:30 అయింది. అక్కడ కుటుంబ సభ్యులందరూ ప్రార్థనలు చేశారు. కాసేపటికి అక్కడి నుంచి బయలుదేరారు. లాస్య అక్క కూతురు శ్లోకాకు ఎగ్జామ్స్ ఉండడంతో దర్గా నుంచి కేపీహెచ్బీ రెస్టారెంట్కు వెళ్లారు. అక్కడే కారులో రెస్ట్ తీసుకుంటున్న డ్రైవర్తో కలిసి ఫార్చునర్ కారులో మూసాపేటలోని ఇంటికి వెళ్లారు. అప్పుడు సమయం 3:00. ఇంటికి వచ్చిన అందరూ పడుకోవడానికి వెళ్ళగా లాస్య మాత్రం తనకు ఆకలిస్తుందని, ఏదైనా తిని కుటుంబ సభ్యులకు కూడా తీసుకొస్తానని XL6లో ఆకాష్తో కలిసి మళ్లీ బోయిన్పల్లి వెళ్ళింది. అనంతరం అక్కడి నుంచి దాబా కోసం సదాశివపేట వెళ్లారు ఇద్దరు. డ్రైవింగ్ సీట్లో ఆకాష్, పక్కనే లాస్య కూర్చున్నారు. డాబాలు వెతుక్కుంటూ వెళ్ళిన ఇద్దరు ఫుడ్ పార్సిల్ తీసుకున్నారు. అనంతరం 4:51 ఓఆర్ఆర్ ఎక్కారు. 100 నుంచి 120 స్పీడ్లో కారు వెళ్తూ ఉండగా ఓవైపు పొగమంచు, ఫుల్ స్పీడ్, డ్రైవర్ నిద్రమత్తు, వీటి కారణంగా సరిగ్గా 5:12 కారు ముందు వెళ్తున్న సిమెంట్ మిక్సింగ్ ట్రక్ను ఢీకొట్టింది. ఆ ట్రక్ కాస్త కారును 100 నుంచి 150 మీటర్లు లాక్కెళ్ళిపోయింది. అనంతరం లెఫ్ట్ టర్న్ తీసుకుంటూ కారును అక్కడే ఉన్న రేలింగ్కు ఢీకొట్టాడు ఆకాష్. అంతే, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. ఆకాష్ సీట్ బెల్ట్ పెట్టుకుని ఎటూ కదలలేదు. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. కానీ లాస్య సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఆమె కారులోనే పల్టీలు కొట్టి తలకు బలమైన గాయం, పళ్ళు విరిగిపోవడం, పలు ఎముకలు కూడా ఫ్రాక్చర్ అవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆకాష్ లాస్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారితో పాటు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కొన ఊపిరితో ఉన్న ఆకాష్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే ఫ్రంట్ డోర్ లాక్ అయిపోవడంతో లాస్యను వెనుక డోర్ నుంచి బయటకు తీశారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. అలాగే లాస్య అక్క ఆకాష్పై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆకాష్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తనకి ఏం గుర్తులేదని ఆకాష్ స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. లాస్య మృతి కేసులో ఎన్నో ప్రశ్నలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఆమె గన్మెన్లను ఎందుకు వద్దన్నారు? అంత రాత్రిపూట ఆమె దర్గాకు ఎందుకు వెళ్లారు? అటు నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత ఆకలిస్తే సిటీలోనే తినకుండా సదాశివపేట వరకు ఎందుకు వచ్చారు? విధురాత అంటే ఇదేనా అనే ప్రశ్న లాస్య మృతితో తలెత్తుతోంది.